హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు నాట్ వైద్యం. ఈ రోజుకి ఒక స్పెషాలిటీ ఉందండి. ఈ రోజు నా పుట్టినరోజు. 40 సంవత్సరాలు పూర్తి చేసుకుని 41వ సంవత్సరంలోకి నేను అడుగు పెడుతున్నానండి. ఇప్పటి వరకు ఈ ఫీల్డ్ లో నేను సుమారుగా 8 సంవత్సరాలకు పైగా నేను వర్క్ చేయడం అని జరిగిందండి. కొన్ని 100ల మందికి నేను నా వైద్యం ద్వారా ట్రీట్ చేయడం జరిగింది. ఎంతో మందికి కూడా నేను నా వంతు ప్రయత్నంగా ఆ ప్రాబ్లం నాకు వస్తే ఎలా ఉంటుంది అని నేను ఫీల్ అయ్యి చాలా మంది కూడా మెడిసిన్ అందిస్తూ ఉంటానండి. కొన్ని 100ల మంది ఈ మెడిసిన్ వాడుకొని క్యూర్ అయిన వాళ్ళు చాలా మంది కూడా ఉన్నారండి. అంతేకాకుండా వాళ్ళు కూడా వాళ్ళ వంతుగా చాలా మంది కూడా కాల్ చేసి నాకు కావాల్సినటువంటి సజెషన్స్ కానివ్వండి, లేదా వాళ్ళ యొక్క అనుభవాలు కానివ్వండి నాతో పాటు షేర్ చేసుకుంటూ ఉంటారు. సో మేము ఇప్పటి వరకు చాలా జెన్యున్ గా రన్ చేస్తున్నామండి ఈ నాట్ వైద్యం ఛానల్ అనేది. దీనికి అంతటికీ కారణమైనటువంటి మా యొక్క సబ్స్క్రైబర్స్ కి, వ్యూయర్స్ కి, మా యొక్క శ్రేయబ్రాస్ అందరికీ కూడా ఈ సందర్భంగా నేను వాళ్ళకు కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నానండి. మీ విషెస్ నాకు ఎప్పుడు ఇలాగే ఉండాలని, అదేవిధంగా మీ ఆశీర్వాదాలు కూడా నాకు కావాలండి. తప్పకుండా నన్ను విష్ చేయండి. విష్ మీ ఆల్ ది బెస్ట్ అనేసి, అలాగే విష్ మీ హ్యాపీ బర్త్డే అనేసి. సో నేను ఇలాగే ఆరోగ్యంగా ఉండాలి అని, ఎప్పుడు మీకు కావాల్సినటువంటి సేవలన్నింటినీ కూడా నేను చేయాలి అని చెప్పేసి నా వంతు ప్రయత్నంగా నేను చాలా మందికి కూడా ఉచితంగా చిట్కాలు చెప్తున్నాను, కొంతమంది మెడిసిన్స్ పంపిస్తున్నాను. ఎక్కడ క్యూర్, చాలా మంది కూడా ఇంట్లో చెప్పుకోలేని సమస్యలకు ఇంట్లో భార్యతో కానివ్వండి, ఫ్రెండ్స్తో కానివ్వండి, షేర్ చేసుకునేటువంటి ఎన్నో రకాలైనటువంటి సమస్యలకు వాళ్ళు ధైర్యంగా నేనున్నాను ఒక నమ్మకంతో నాకు ఫోన్ చేసి వాళ్ళ సమస్యల్ని తెలియజేసి వాళ్ళు ఒక చక్కటి పరిష్కారాన్ని, అంతేకాకుండా నమ్మకాన్ని, ధైర్యాన్ని కూడా వాళ్ళు పొందుతున్నారండి. సో అంతటి ధైర్యాన్ని మేము వాళ్ళకి ఇవ్వడానికి మా వంతు ప్రయత్నం చేస్తున్నాము. సో మీరు కూడా ఎలాంటి సమస్యలు ఉన్నా, ఎవరికి ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నా సరే ధైర్యంగా నాకు కాల్ చేయండి. దానికి సంబంధించినటువంటి మంచి సొల్యూషన్ మేము అందిస్తూ ఉంటాము. చాలా మంది పర్సనల్ ప్రాబ్లమ్స్ చెప్పుకోలేక సంసారాలు, జీవితాలు నాశనం చేసుకొని, సూసైడ్ చేసుకొని, విడాకులు తీసుకొని, దూరంగా ఉంటూ ఎంతో మంది గొడవలతో చాలా మంది ఇబ్బంది పడుతున్నారండి. ఒక చిన్న స్టెప్ కనుక మీరు ఫార్వర్డ్ చేసి నాకు కాల్ చేసినట్లయితే కనుక మీ సమస్యలకు చక్కటి సొల్యూషన్ అందిస్తామని, కొన్ని 100ల మందికి నేను ట్రీట్ చేసి నా అనుభవంతో, అంతేకాకుండా మా నాన్నగారి సపోర్ట్, మా నాన్నగారు సుమారుగా 40 సంవత్సరాలకు పైగా ఈ ఫీల్డ్ లో అనుభవం ఉన్నారండి. వాళ్ళ అనుభవం అంతా కూడా నాకు తెలియజేశారు. వాళ్ళతో పాటు నేను కలిసి కూడా పనిచేయడం జరిగింది, అందరికీ మీకు కూడా తెలుసు. సో ఇప్పుడు కొంచెం వారు ఏజ్ ఎక్కువగా ఉండడం వల్ల ఈ ఫీల్డ్ లో దూరంగా ఉన్నా నాకు సలహాలు, సజెషన్స్ ఎప్పటికప్పుడు అందిస్తూనే ఉంటారండి. సో వారి సహాయంతో ఇప్పటి వరకు సక్సెస్ఫుల్ గా రన్ చేయడం అనేది జరుగుతుంది. సో అయితే మన ఛానల్ అనేది, నాట్ వైద్యం ఛానల్ అనేది చాలా ఫేమస్ అయిందండి. బట్ యూట్యూబ్ వాళ్ళు ఏం చేశారంటే, మనం ఎప్పుడు కూడా ఈ సెక్స్ సంబంధించిన సమస్యల మీదనే ఎక్కువగా మనం కాన్సల్ట్ చేస్తాం. ఎందుకంటే చిన్న చిన్న సమస్యలకు ఎవరైనా డైరెక్ట్ మెడికల్ షాప్కి వెళ్ళేసి మందులు కొనుక్కుంటున్నారు, డైరెక్ట్ వేసేసుకుంటారు. బట్ ఇలాంటి సమస్యలకు నేను క్లియర్గా ఎక్స్ప్లెనేషన్ ఇవ్వడం వల్ల వాళ్ళు కొంచెం సెక్సువల్ అండ్ న్యూడిటీ కమ్యూనిటీ గైడ్ లైన్స్ కింద దాన్ని ఆపడం అనేది జరిగింది. సో దాని గురించి నేను అప్పీల్ కూడా చేశాను. మా ఛానల్ అలాంటి ఛానల్ కాదు, మేము అందులో ఎలాంటివి పెట్టము, జస్ట్ ఎక్స్ప్లెయిన్ చేస్తామని. సో దాన్ని కొంచెం రివ్యూలో ఉంచారు. అయినా కూడా మరి నాటు వైద్యం 2.0 కూడా మనము రన్ అవుతుందండి రెగ్యులర్ గా. సో ఛానల్ నడిచినా నడవకపోయినా మేము రెగ్యులర్ గా ఫాలోఅప్ లో ఉంటామండి. గ్రూప్స్ ద్వారా కానివ్వండి, మెసేజ్ ద్వారా మిమ్మల్ని ఎప్పుడు మేము అప్పుడే ఫాలోఅప్ చేస్తూనే ఉంటాము. సో అందరికి నేను కోరేది ఒకటే, సో మీ సహాయ సహకారాలు అనేది నాకు ఎప్పటికీ ఉండాలండి. మీ విషెస్ కానివ్వండి, మీ ఆశీర్వాదాలు కానివ్వండి తప్పకుండా నాకు అందించండి. కింద కామెంట్ లో నేను వెయిట్ చేస్తుంటాను ఎంతమంది నన్ను బ్లెస్ చేస్తున్నారని. సో తప్పకుండా మీరందరూ నన్ను బ్లెస్ చేయండి. నేను ఎప్పుడు కూడా ఇలాగే ఆరోగ్యంగా అందరికి సేవ చేసే విధంగా ఉండాలి అని కూడా నేను కోరుకుంటున్నాను. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే, నాకు విషెస్ చెప్పాలి అని అనుకుంటే కనుక తప్పకుండా నాకు కింద కామెంట్ చేయండి. అవి నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతాను. అంతేకాకుండా మరింత ఉత్సాహంగా కూడా నేను ముందుకు వెళ్తుంటాను. చాలా మంది కూడా మీ ఫుడ్ గురించి వీడియోస్ తీయండి సార్, మీ హ్యాబిట్స్ గురించి తీయండి, అలాగే మీ హోమ్ టూర్ గురించి తీయండి సార్, మాకు తెలుసుకోవాలనుకుంటున్నాము అని చాలా మంది అడుగుతున్నారు. సో మీరు 40 ఇయర్స్ ఏవో ఉన్నారు, అయినా కూడా ఇంకా యాక్టివ్ గా మాట్లాడుతూ ఉంటారు, వాయిస్ కూడా ఇంత హెవీగా వస్తూ ఉంటుంది. సో నేను కూడా మీ అలవాటు నేర్చుకుందాం అనుకుంటున్నాను సార్ అని చాలా మంది కూడా అడుగుతున్నారు. సో తొందరలోనే దాని మీద కూడా నేను ఒక వీడియో ఇస్తాను. దీని మీద కూడా మీకు ఏమైనా కావాలి అని అనుకుంటే తీయాలా వద్దా, సో తీస్తే ఎలా ఉంటుంది అనేది అయితే నాకు కరెక్ట్ గా ఐడియా లేదు. సో తీస్తే ఎలా ఉంటుంది అన్న దాని గురించి కూడా మీరు చిన్న కామెంట్ చేయండి. అందరి సలహాలు, సజెషన్స్ అన్ని నేను తీసుకున్న తర్వాత దాని మీద ఒక వీడియో అనేది తీస్తూ ఉంటాను. సో ఫ్రెండ్స్, నా ఛానల్ ఎప్పుడు ఇలాగే ఫాలో అవుతుండండి. అంతేకాకుండా నేను ఎప్పటికప్పుడు నాకు నచ్చినవన్నీ, నాకు తెలిసినవన్నీ, నేను ఇవ్వగలిగినవన్ని, ది బెస్ట్ రెమెడీస్ కానివ్వండి, మెడిసిన్స్ కానీ మాక్సిమం ఇవ్వడానికి నేను ప్రయత్నం చేస్తూ ఉంటాను. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ.